హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నా. రెండు మూడు రోజులు అయిపోయింది వీడియో పెట్టి, ఏదన్నా కబుర్లు చెప్దాంలే అని వచ్చేసాం మీ ముందుకి. అసలు డిమార్ట్కి పోదాము, ఉదయం నుంచి అనుకున్నానండి డిమార్ట్కి వెళ్దాము, ఏమన్నా దివాళీకి పనికొచ్చేటి తెద్దాము, మీకు కూడా చూపిద్దాము అనుకొని ఉదయం నుంచి డిమార్ట్కి పోదాం డిమార్ట్కి పోదాం అని చింటూని బతిమలాడ. ఈ మాకండి 20వ తేదీ నుంచి కరెక్ట్గా మూడు పొట్టుల తిండేది లేదండి మేము. అసలు ఈ 20వ తేదీ నుంచి 20, 21, 22 ఒకరింట్లో పెళ్ళి మా ఎదురింటి పక్కింట్లో, తర్వాత 24, 25 ఈ పక్కింట్లో ఒక పెళ్ళి. ఇప్పుడు మరి మొన్నటి నుంచి అండి, ఎప్పుడు స్టార్ట్ అయింది 27th కదా, 27th, 28th, 29th, 30th నాలుగు రోజులు ఒకే పెళ్ళి. రోజు నలుగులు అంటండి, అంది వాళ్ళ ఆచారం ప్రకారం నిన్నేమో నూనె నలుగు పెట్టారు, అంటే వాళ్ళ ఇంట్లో నలుగు అనమాట, ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు నూనె నలుగు పెట్టుకొని మంగళ స్నానాలు నిన్న, టిఫిను లంచ్ డిన్నరు అన్నీ. ఈరోజు వచ్చి వాళ్ళ మేనమామ నలుగంట, మేనమామ వాళ్ళు ఈరోజు నూనె నలుగు పెట్టి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం గంధపు నలుగు. ఉదయాన్నే వెళ్ళామా టిఫిను నూనె నలుగు అనమాట, తర్వాత గంధపు నలుగు. రాత్రికి కూడా ఏదైనా టిఫిన్ పెట్టేస్తాము, టిఫిన్ ఖచ్చితంగా రండి అని చెప్పారు బాబు. ఈ రేపంట వాళ్ళ మేనత్త నలుగంట, మేనత్త వాళ్ళు అన్నీ తెచ్చి అంటే చీర బో వాళ్ళ ఏమన్నా ఉంటాయి కదా సాంగ్యాలు అంటారు అవన్నీ తెచ్చి రేపు మేనత్త నలుగంట. ఎల్లుండి వచ్చి రిసెప్షను, రాత్రి 3 ఆ టైంలో పెళ్ళి, అంటే 4 రోజులు అనమాట. అంటే 20వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ఇంట్లో ఫుడ్డే సరిగ్గా లేదనమాట, ఎప్పుడు బయట తినడమే. మా అమ్మ కూడా ఎగతాలు చేస్తుంది, 10 రోజుల నుంచి సరిగ్గా తిండే లేకుండా వండుకోవడమే మానేసి ఇంకా అన్ని బయట తినేస్తున్నారా అని ఎగతాలు చేస్తున్నాము. మధ్యాహ్నం కూడా అక్కడే లంచ్ చేసాము. ఇంక సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా డిమార్ట్కి పోదాం పోయామండి. అస్సలు దివాళీకి పనికి వచ్చేటివి ఏం లేవండి, అయిపోయినాయో మరి వచ్చి లేకపోతే ఏమి పెట్టలేదు మా నెల్లు డిమార్ట్లో ఏం కనిపించలేదు. అసలు ఇదిగో వీళ్ళు ఏదో పాస్తాలు తెచ్చుకున్నారు, గెట్ 1 బై 1 ఫ్రీ అంట, ఇదేం లేదంట రెడీమేడ్ పాస్తా అంట, ఇక్కడ వరకు తీసేది తర్వాత ఓవెన్లో పెట్టేదంట, ఒకటి కొంటే 3-45 రూపీస్ అంట. ఇక చూడ పెట్టుకో ఓవెన్లో. తర్వాత దివాళీకి పనికి వచ్చేటువంటి ఏం లేవండి, ఇదిగో ఈ 2 తీసుకున్నా ఎంత పడ్డారండి, 199 ఉన్నాయి కానీ 199 పడలేదండి, కొంచెం తక్కువ పడ్డాయి. ఇది 2 ఒక పగిలిపోయింది సరే అని, ఇదే కలరు ఇంకొకటి కూడా ఉంది పోయి ఎప్పుడో కొన్నది, ఇంకొకటి తెచ్చారు ఇది 150 ఎంత పడింది, ఇది ఒకటి తీసుకున్నా 100 రూపీస్. అంటే నేను ఒక 2 మంత్స్ నుంచి ఆగ్నేయ దీపం పెట్టుకుంటున్నానండి, నాకైతే చాలా ఫలితం బాగా కనిపించింది, మీకు చెప్తాదాన్ని కూడా కరెక్ట్గా ఖచ్చితంగా మీరు కూడా పెట్టి చూసుకోండి, దాని ఫలితం మీరు కూడా అనుభవిస్తారు. నాకైతే మాత్రం బాగా అనుభవించానండి నేను దాని ఫలితం, మంచి ఫలితం. అంటే రోజు పెట్టుకోవడం లేదు, మనకు రోజు కుదరదు కదా, ఆగ్నేయ దీపం పెట్టిన రోజు నాన్ వెజ్ వండకూడదు తినకూడదు అంట, ఇంకా నాన్ వెజ్ వండకుండా అయితే నాకు జరగదు అసలు, అందుకని రోజు పెట్టడం మనకు పనికిరాదులే అని చెప్పి ఒక్క ఫ్రైడే మాత్రమే పెట్టుకుంటున్నాను నేను, ఫ్రైడే నాన్ వెజ్ వండకుండా. అంటే శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటున్నాను, శ్రావణ మాసంలో ఫ్రైడే అన్ని ఫ్రైడేలు పెట్టాను, ఇప్పుడు కూడా అట్లనే ఫ్రైడే వరకు పెట్టుకుంటున్నాను అనమాట. వేరే దాంట్లో పెడుతుందా సరే ఇది సపరేట్గా తెచ్చుకుందాం, దీంట్లో బాగా ఎక్కువ ఆయిల్ పడుతుంది సాయంత్రం దాకా ఉంటుంది అన్నట్టు ఇది ఒకటి తెచ్చాను. ఆగ్నేయ దీపం పెట్టిన దానివల్ల ఫలితాలు ఏముందో నాకు మీకు చెప్తా ఒక వీడియోలో, మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. తర్వాత ఈ కర్టెన్స్ మార్చుకొని చూడండి, మీరు వీడియోస్ చూసే ఉంటారు కదా క్లాత్ కర్టెన్స్, అవి బాగున్నాయి కానీ కొంచెం ప్లేస్ ఆక్రమించేసినట్టు అడ్డంగా ఉన్నాయండి. సరే ఇవైతే కరెక్ట్గా ఆ కిటికీలోకి వెళ్ళిపోయేసి హాల్ కూడా కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది. ఇవేంటి చెప్పగా బ్లైండ్స్ గమనించారా, బాగున్నాయి ఎలా ఉన్నాయి చెప్పండి నాకు. అంతేనండి డిమార్ట్కి వెళ్ళి అనుకోలే నూనె, ఇంకేదో ప్రికాయల్ స్నాక్స్ అవి ఉన్నారు, నేను ఏదో మీకు బాగా చూపిద్దాము లైవ్ ఏదైనా వెరైటీ లైట్స్ ఉంటే తీసుకొద్దామని ఉదయం నుంచి అనుకోని పోతే ఏం లేవండి. మా నెల్లూరులో డిమార్ట్ అయితే అసలు అది
సిటీలో కాకుండా కొంచెం బయటికి ఉంటుంది అండ్ లో అంటే టౌన్కే సంబంధం లేకుండా తీసుకొచ్చి ఎక్కడో 700 మాకు ప్లే ఉంటుంది కట్టారు అది కట్టేటప్పుడు మేమేమనుకున్నామంటే ఇక్కడికి అసలు ఎవరు వస్తారు ఎక్కుకుంటా అన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లన్నీ టౌన్లో ఉంటాయి అనుకున్నామండి అది కట్టిన వేళ విశేషము స్టార్ట్ చేసిన వేళ విశేషము ఏందో కానీ ఎప్పుడన్నా బండి ఫ్రీగా ఇస్తామంటే వస్తారే జనాలు అంటారు జనాలు నాకైతే డిమార్ట్ పోవాలంటేనే భయం ఏదన్నా మరీ అవసరం మాకు ఉండేది కొనుక్కుందాం అనుకుంటే తప్ప అస్సలు పోనే పని నేనైతే ఈ కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 2 ఇయర్స్ అయింది డిమార్ట్ పోయి అది జనం కాదండి అసలు ఆ ఇసుకేస్తే కూడా రాదు రిష్మి ఉంది కదా దానికి డిమార్ట్ అంటే ఎంత ఇష్టమో చిన్నప్పుడు మాటలు రానప్పుడు 1 ఇయర్ అప్పుడు కూడా మేము డిమార్ట్ తీసుకెళ్తే దాన్ని ఆ పేరు చూసిందంటే చాలు కాల్లో ఎగిరి పడేది ఒకరోజైతే తిప్పుకోవడానికి అన్నట్టు ప్లేస్ లేక కొంచెం ముందుకెళ్ళామన్నమాట ముందుకెళ్తే ఆంటీ ఆంటీ దాటల్ పాపలో అని చెప్పి చేయి చూపిస్తే కారులో ఎగిరెగిరి పడుతుంది అనమాట అక్కడ దానికి పాపం ఎంత ఇష్టమో డిమార్ట్ కంటే డిమార్ట్ కంటే ఏ పనైనా తెస్తుంది అన్నది నేసేది గబగబా ఈరోజు డిమార్ట్కి వెళ్తే నాకైతే దిష్వియే గుర్తొచ్చిందండి అట్టే వచ్చేసరి పాప మా దాన్ని మళ్ళీ ఏమి అది కొని ఇది కొని అని కూడా అడిగారు లేదు పోతే ఒక ఇన్నసాయి పడుతుంది అంతే కానీ అది ఎందుకో అంత ఇష్టం నాకు డిమార్ట్ అంటే పాపం సింగపూర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు దిష్వీని మేము బాగా మిస్ అవుతున్నామండి అది కూడా మమ్మల్ని మిస్ అవుతుందంట మొన్న అయితే అసలు శ్రీజ బర్త్డే అయితే ఆ ఫొటోస్ పెట్టమనింది సీతు అంటే రిష్మి కూడా మమ్మీ ఆ ఫొటోస్ చూసి బాగా ఏడ్చిందంట నేను వెళ్ళిపోతాను ఇండియాకి అని నాకు కూడా పాపం రిష్మిని తలుచుకుంటే కళ్ళు వచ్చేస్తున్నాయి పాపం ఎక్కడుందో పాపము ఎప్పుడు మాతో 2 ఇయర్స్ అయింది అది పాపం వచ్చి అందులోకే ఇక్కడ కరోనా వచ్చేసి పోలేకపోయి 2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది బాగా అలవాటు అయిపోయి పాపము పోయేటప్పుడైతే పోయింది కానీ హ్యాపీగా అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఫీల్ అవుతుందంట అమ్మ ఎప్పుడు వస్తుందో ఏమో ఎప్పుడు చూస్తావా రిషివి హాయ్ నువ్వు చూస్తావు కదా నా వీడియోలు చూసినప్పుడు నాకు చెప్పు మళ్ళీ నువ్వు కూడా హాయ్ చెప్పు నాకు కామెంట్ పెట్టు సరేనా ఇంకేముందండి ఏదో మీకు కబుర్లు చెప్దాము కొంచెం మీతో మాట్లాడదాం అన్నట్టు వచ్చాను ఇంకా మళ్ళీ ఏదో కొత్త రకం చీరలు వచ్చాయంట కళ్యాణి మీరే పెళ్ళి వీడియో తీసి మీకు పెడతారు ఇంకా ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది హోమ్ టూర్ చేయమంటున్నారండి చేస్తాను ఇంకొంచెం అంటే ఇంకొంచెం మంది పెరిగితే అప్పుడు చేద్దాంలే అనుకున్నా మనకు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు తప్పకుండా నా హోమ్ టూర్ చేస్తాను సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని గబగబా సబ్స్క్రైబ్ చేయండి సరేనా బాయ్ అండి